ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో ఆయుర్వేద టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అందులో వచ్చేసి కురుపులు అనేవి అసలు ఎలా వస్తాయి, ఏంటి డిస్కస్ చేస్తున్నాం. దాని కంట్రీషన్ అంటే దానికి బాధలలో కానీ రోగాల్లో కానీ తేడాలు, డిఫరెన్స్ అన్నది. మన కురుపు వచ్చింది, బాగా నొప్పి నొప్పి అనుకుంటా ఉన్నాం. అండ్ ఆ కురుపు వచ్చింది ఏ ప్రాబ్లం వల్ల, రోగం అసలు ఏంటి, ఈ డిఫరెన్స్ అన్నది ఆ కురుపు ఏ ప్రాంతంలో అయితే వచ్చిద్దో దాని మీద బేస్ అయి ఉంటుంది. కావాలంటే కాలు మీద, తొడల మీద అలా ఉన్నప్పుడు చూడండి, సంకల్లో ఉన్నప్పుడు చూడండి, మెడ మీద, చెవుల మీద సెన్సిటివ్ ఆర్గాన్స్ ఉంటాయి. లేడీస్కి వాళ్ళ సెన్సిటివ్ అండ్ మగవాళ్ళకి వచ్చే వాళ్ళ సెన్సిటివ్ పార్ట్స్ మీద వస్తే నరకం అన్నమాట. సో అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇక బొడ్డు ప్రాంతంలో వచ్చే రోగం నీరు కట్టు రోగాన్ని తెస్తుంది. బొడ్డు ప్రాంతంలో వచ్చేది అక్కడ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేది అందులో. ఇక ప్లీహ ప్రాంతంలోని రుగ్మత శ్వాస కార్యంలో అవరోధాలను కల్పిస్తుంది, అంటే బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లం, తీవ్ర దాహాన్ని తెప్పిస్తుంది. ఊపిరితిత్తులలోని విద్రది గొంతులో అడ్డంకులను, గుండెలోనిది శరీరం అంతటి నొప్పులను కలిగిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆ కురుపు కనుక బయటపడితే అది గొంతులో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, అదే గుండెకి సంబంధించింది అయితే శరీరం అంతా నొప్పులన్నీ వస్తాయి. ఇక నడుము దాని పక్కలలో గనక కురుపు ఉంటే అక్కడ తిమ్మిరిని, ఆ తర్వాత శ్వాసమనే పడి సభేదాన్ని అంటే బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లం, దబ్బడంతో గుండెను తవ్వుతున్నట్టుండే నొప్పిని, సూది గుచ్చుతున్నట్లు గుండె నొప్పిని సృష్టిస్తుంది. ఎక్కడిది? గుండెలోనిది శరీరం అంతా నొప్పులను కలిగిస్తుంది దాని పక్కలలో. గుండెకి సంబంధించిన పాట కురుపు వస్తే అక్కడట. ఇక తొడల సందులలో కానీ పిర్రలపై కానీ వెన్నుపై కానీ, తొడల సందులు కానీ పిర్రలపై కానీ వెన్నుపై కానీ లోపలికైనా బయటికైనా పుట్టుకొచ్చే ఈ పొక్కుల వల్ల మన సైడ్స్ ఉన్నాయి కదా, సైడ్స్ ఉంటాయి పక్కలంటాం, అక్కడ నొప్పితో పాటు బాటమ్ మోషన్ రిలేటెడ్ ఉంటుంది కదా వాల్వ్, అక్కడ ఒక రకమైన ప్రాబ్లం కూడా క్రియేట్ అవుతుందట. ఇక చర్మం పైన కాకుండా లోపలే కూడా ఈ చక్కెర కురుపులు ఉంటాయి. కొన్ని పైకి కనిపిస్తాయి బట్ లోపల చాలా లోతుగా ఉంటాయి అట. అవి జస్ట్ లైక్ పైకి కనిపించేది చెట్టు అన్నట్టు, కింద ఏర్లు ఉన్నట్టు. అవి పెరుగుతాయి, చీము పట్టిన తర్వాత పగులుతాయి. ఆ చీము బొడ్డు పైకి ఉండే కురుపులకైతే నోటి నుండి ఇతరాలకు గుదం నుండి బయటకు వస్తుంది. చీమట బొడ్డు పైకి ఉంటుంది కదా, అటువంటి కురుపులట వాటి దగ్గర నుంచి కురుపు పగలగానే దాని నుంచి బయటకు వచ్చింది, మిగతా వాటికట గుదం నుండి బయటకు వస్తుంది అంటున్నాడు. ఇక ప్రకోపితమై వాయువు దాని మార్గంలో అడ్డంకి తగిలినప్పుడు అంగాల వద్ద వాపుని కలిగిస్తుంది. మలనాళంకి అంటే ప్రకోపితమై వాయువు దాని మార్గంలో అడ్డంకి తగిలినప్పుడు అంగాల వద్ద వాపుని, ఆర్గాన్స్ ఉంటాయి కదా బాడీలో అవి వాస్తాయన్నమాట. ఇక మలనాళంకి అంటే మోషన్ వచ్చే వాల్వ్ ఏదైతే ఉందో అది, దానికి అండ్ తొడల సందులకి మధ్య గల నరాలు ఉంటాయి చూసారా, తెలుసు కదా మోషన్ వాల్వ్ అండ్ తొడల సందులు, ఆ మధ్య నరాలు ఉంటాయి కదా, అక్కడ జస్ట్ గిన్నెలాగా ఉంటాయి. ఆ గిన్నెను చేరి ఆ పార్ట్ వృషణాలను దాటిపోతూ, దట్ మీన్స్ టెస్టికల్స్ దాటిపోతూ వాటిపై ఒత్తిడిని కలగ చేయడంతో అవి వాచిపోతాయి. ఇలాంటి వరి బీజ రుగ్మతలు 7 రకాలుగా ఉంటాయి. అంటే వరి బీజం అంటారు, బాటమ్ టెస్టికల్స్ వాస్తాయి. దానికి రీజన్ ఏంటంటే ఇదిగో ఈ కురుపులేనంట. ఈరోజు ఎక్కడ తాపుతున్నా, రేపు ఆ 7 రకాలు ఏంటి, ఎలా ఏంటి అనేది రేపు డిస్కస్ చేద్దాం.